హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫీజోటి. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి వేందు థానిందతు కాడు యాజ్ ది లైఫ్ ఆఫ్ ముత్తు, తమిళ్ టు తెలుగు డబ్డ్ మూవీ రివ్యూ ఇన్ తెలుగు. వేందు థానిందతు కాడు పార్ట్ వన్ ది కిన్లింగ్ అనే మూవీని తెలుగులో ది లైఫ్ ఆఫ్ ముత్తు అనే పేరుతో సెప్టెంబర్ 17 నుంచి మనకి థియేటర్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఇప్పుడు తమిళ్లో అయితే కనుక ఆల్రెడీ మనకి రిలీజ్ అయి ఉంది. సో మనకి తెలుగులో కూడా ఈ మూవీ అవైలబుల్గా ఉండబోతుంది, కాబట్టి మన తెలుగు ప్రేక్షకులకి ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇన్ బిఫోర్ మన టాపిక్లో వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుక ప్లీజ్ మా ఫ్యూజర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ ఉంచుకోండి. ఇంకా అస్సలు ఇచ్చకుండా ది లైఫ్ ఆఫ్ ముత్తు పార్ట్ వన్ ది కిన్లింగ్ మూవీ యొక్క రివ్యూలోకి వెళ్ళిపోదాం. ది లైఫ్ ఆఫ్ ముత్తు పార్ట్ వన్ ది కిన్లింగ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే కనుక ఇట్స్ గుడ్ అని చెప్పచ్చు. వీటికే యాజ్ ది లైఫ్ ఆఫ్ ముత్తు మూవీ యొక్క బేసిక్ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే కనుక మనకు టైటిల్లోనే మొత్తం స్టోరీని అంతా దాచిపెట్టారనమాట. ముత్తు అనే ఒక 21 ఏళ్ల కుర్రోడు నల్లైన ప్రాంతం నుంచి ముంబైకి వెళ్ళి ఏ విధంగా ఒక సాధారణమైన కుర్రోడు నుంచి ఒక గ్యాంగ్స్టర్గా మారాడు. అయితే ఈ జర్నీలో తను ఆ విధంగా ఎందుకు మారాల్సి వచ్చింది, ఇంకా తను ఫేస్ చేసిన అబ్స్టాకల్స్, ఇంకా తన లవ్ లైఫ్, ఇంకా పర్సనల్ లైఫ్ గురించి అయితే చూపించారు. అయితే మూవీ స్టోరీ ప్లాట్గా చూసుకుంటే కనుక స్టోరీ అయితే కనుక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామాలోని స్టోరీలాగా అనిపించింది. కానీ టేకింగ్ అయితే కనుక మనం గౌతమ్ వాసుదేవ్ మీనన్ సార్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే టేకింగ్ కాకుండా కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది. అయితే కొన్ని సిమిలారిటీస్ అయితే కనిపిస్తుంటాయి మనకి. చాలా గ్యాంగ్స్టర్ డ్రామాస్లో మూవీస్లోని సిమిలారిటీస్ అయితే డెఫినెట్లీ కనిపిస్తుంటాయి. అంటే మనకి రీసెంట్గా వచ్చిన కేజీఎఫ్లో మూవీలో కూడా చాలా సిమిలారిటీస్ అయితే కనిపిస్తుంటాయి ఈ మూవీలో. అయితే కేజీఎఫ్ అనడం కంటే మనకు నాయకుడు మూవీ నుంచి రిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పడం అయితే కరెక్ట్గా ఉంటుంది. అయితే స్క్రీన్ ప్లే చూసుకుంటే కనుక ఈ మూవీ మనకు తెలుసు కదా గౌతమ్ వాసుదేవ్ గారు మెయిన్ అండ్ స్టైల్ అంటే ఆయన కొద్దిగా స్లో పేస్లో నడిపిస్తూ ఉంటారు మూవీని. సో మనకి కరెక్ట్ పోర్షన్ వచ్చినప్పుడు రేసీగా మాత్రం స్క్రీన్ ప్లే. ఈ మూవీలో కూడా సేమ్ అలాగే త్రూ అవుట్ స్లో పేస్లోనే వెళ్తుంటారు మూవీ. అయితే క్లైమాక్స్ పోర్షన్కి వచ్చేటప్పటికి రేసీగా మారుతుంది. అయితే సింబు గారు స్టైల్లో కొన్ని మ్యాసివ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి మూవీలో, ఇంకా దాంతోపాటుగా కొన్ని మంచి డ్రామాటికల్ సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ చాలా వరకు ల్యాగ్ అయితే కనిపిస్తుంది మనకి తెలుగు ఆడియన్స్కి, ఎందుకంటే మనం ఇలాంటి మూవీస్ని చాలా చూస్తుంటాం కాబట్టి డెఫినెట్లీ ల్యాగ్ అయితే ఫీల్ అవుతారు. చాలా వరకు ల్యాగ్ కనిపించినట్టు అనిపిస్తుంది, కొంచెం నిడి తగ్గించుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అయితే ఈ మూవీ పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం చాలా టైం తీసుకున్నారు. సో అందువల్ల మనం ఫస్ట్ పార్ట్లో అయితే కనుక ఈ ల్యాగ్ని అయితే భరించక తప్పదనమాట. అయితే కొద్ది స్లో పేస్లో నడిచినప్పటికీ కూడా ఎంగేజింగ్ అని వెళ్తుంది త్రూ అవుట్. అయితే మూవీలో పెర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక శింబు గారు అయితే కనుక చింపు అరేశారనమాట. లాస్ట్ టైం ఆయన మానాడుతోనే కంబ్యాక్ అయితే ఇచ్చేసారు. అయితే ఆ మూవీకి వచ్చిన అప్లాస్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీలో కూడా దాన్ని మించి ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూపించారు, ఇంకా యాక్టింగ్ కూడా వేరే లెవెల్లో చేశారనమాట. ఇంకా మిగిలిన యాక్టర్స్ అయిన నీరజ్ మాధవ్ గారిని, రాధిక గారు కానీ, సిద్ధి కానీ, ఇంకా మిగిలిన వారు అందరూ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ విషయానికి వస్తే కనుక ఏఆర్ రెహమాన్ గారి క్లాసిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కనుక టాప్ నోచ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, ఇంకా టెక్నికల్గా బ్రిలియంట్ అని చెప్పచ్చు ఈ మూవీని. అయితే ఈ మూవీకి మా ఫ్యూచర్ రేటింగ్ వచ్చి 3.25/5. ఇంకా ఫైనల్ రేట్ వచ్చి డీసెంట్ గ్యాంగ్స్టర్ డ్రామా. అయితే ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే కనుక సింబు గారి టోప్ యాక్టింగ్తో ఉన్న ఒక రెగ్యులర్ ఫార్మాట్లో నడిచే ఒక మంచి గ్యాంగ్స్టర్ డ్రామా మూవీ చూడాలనుకుంటే కనుక డెఫినెట్లీ మూవీని అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. అయితే మూవీకి కొద్దిగా స్లో నరేషన్ ఉంటుంది, అది దృష్టిలో పెట్టుకుని వెళ్తే కనుక మీరు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. అయితే మూవీ శింబు గారి ఫ్యాన్స్కి కానీ వాసుదేవ్ మీనన్ గారి ఫ్యాన్స్కి కానీ ఫీస్ట్లో ఉంటుంది అనమాట. ఇంకా గ్యాంగ్స్టర్ డ్రామా చూసే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మిగిలిన నార్మల్ ఆడియన్స్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఓకే ఒకసారి చూడొచ్చు పర్వాలేదు అనిపిస్తుంది. ఒక ఫ్రెండ్స్, ఈ బాగా మీకు అదే ఉంటుంది మూవీ ఏ విధంగా అవుతుంది అయితే చూడడానికి వాళ్ళు తప్పకుండా చూసండి, మీ దగ్గర ఉంది ఎక్స్ట్రా స్ట్రీమ్ అవుతుంది. ఒక దట్ ఇస్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.